Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో ఈర్ష్యతో రాజకీయ దుర్దేశంతో సినిమాలు ఆపితే జగన్ మోహన్ రెడ్డి గారి కాళ్ళకాడికి వస్తారనేటువంటి తక్కువ ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షవాదింపు చర్యలు చేపడుతుంది అని వకాణించారు. కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1050 నుంచి 1100 థియేటర్లు రన్నింగ్ కండిషన్లో ఉంటే ప్రస్తుతం 800 థియేటర్లు తెరిచి సినిమాలు ఆడిస్తం జరుగుతుంది. తెలంగాణలో ఎవరైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమనే జగన్ మోహన్ రెడ్డి గారి ఉక్కు పాదాల నుంచి కాపాడతాకి వచ్చినటువంటి ధీరోదాత్తుడు పోరాట యోధుడు ఇన్ని ఆయనకైన భావించుకుంటుంటాడు. అంత గొప్ప వ్యక్తి గారు చెప్పేటువంటి తెలంగాణలో 519 థియేటర్లకు గాను 413 థియేటర్లు మాత్రమే సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. అయ్యా పికే గారు, మీకే మీరు చెప్తున్న బాగా సినిమా పరిశ్రమ ఉద్ధరించబడుతుందని చెప్తున్నటువంటి తెలంగాణలో 519 థియేటర్లకు గాను 419 థియేటర్లు మాత్రమే తెరిచి ఉన్నాయి, మిగతాయి మూసి ఉన్నాయి. ఈ రోజున గడచిన 3 రోజుల క్రితం విడుదలైనటువంటి ఏదైతే ఆడియో ఫంక్షన్ లో పెద్దలు చిరంజీవి గారు ముఖంలో ప్రశాంత వదనంతో విరుపైన పదాలతో మాట్లాడినటువంటి భాషను ఉపయోగించి అభ్యర్థించినటువంటి ఆ సినిమా డయాస్ ఏదైతే ఉందో ఆ సినిమా రిలీజ్ అయిందే, ఆ రిలీజ్ అయిన సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఏదైతే మన యుద్ధవీరుడు పోరాటాలకి ఆలవాలంగా మారుపేరుగా ఉన్నటువంటి పికే గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 510 సినిమా హాళ్లలో లవ్ స్టోరీ సినిమా ఆడుతుంది 3 రోజుల నుంచి, ఇవాళతో కలిపి మొన్న నిన్న ఈరోజు. అయ్యా పికే, 510 థియేటర్లో ఆడుతుంది. ఈ 510 థియేటర్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నిన్ను కాళ్ళకాడికి రప్పించుకుంటాకి, ఈ పికేని జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళకాడికి రప్పించుకుంటాకి సినిమా పరిశ్రమని ఉక్కుపాదంతో అణిచివేసి కక్ష సాధించుకున్నటువంటి ఈ సూక్తి ముక్తావళి ప్రకారం ఈ లవ్ స్టోరీ సినిమా మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైతే మొదటి రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూసర్కి అన్ని ఖర్చులు పోను, ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి షేరు 3,88,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3,00,00,000 రూపాయలు వచ్చింది. ఏదైతే టికెట్ రేటు పెంచుకోండి, ఎన్ని షోలు అయితే అన్ని షోలు వేసుకోండి, ఫ్లెక్సీ రేట్లు అని చెప్పారు కదా చాలామంది పెద్దలు, అక్కడ తెలంగాణలో 3,00,00,000 రూపాయలు వసూలు చేస్తే, అంటే సినిమా ప్రొడ్యూసర్కి వచ్చినటువంటి షేర్ నేను చెప్పేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,88,00,000 మొదటి రోజు వస్తే, రెండవ రోజైన నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొడ్యూసర్ గారికి వచ్చినటువంటి షేరు 2,67,00,000 ఆంధ్రప్రదేశ్లో వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 2,49,00,000 వచ్చింది. సునీల్ నారాయణ్ గారు ప్రొడ్యూసర్ గారు, సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా మీ కుటుంబం ఉంటుంది, నేను చెప్పేది అబద్ధమైతే చెప్పండి, క్షమాపణలు కోరుకుంటాను, నా మాటలు వెనక్కి తీసుకుంటాను. సునీల్ నారాయణ గారు వింటున్నారనుకుంటున్నాను నేను, మీరు
మీరు వింటంటే నిజంగా ఇచ్చేరి సినీ పరిశ్రమ గురించి మీరందరూ మేలు కోరే వాళ్ళైతే మీకు వాస్తవం మాట్లాడే ధైర్యం ఉంటే నిన్న మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే ప్రయత్నమే అని ఒక్క మాట మీరు మాట్లాడితే నిజంగా సినీ పరిశ్రమని మేలుకోరిన వారు అవుతారని సునీల్ నారాయణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీ నాన్నగారిని కూడా వేడుకుంటున్నాను అయ్యా మీరు సినిమా పరిశ్రమ కోసం ఎంతో పాటుపడ్డారు ఈ రోజుకి సినిమా పరిశ్రమ నదలకుండా మీ కుటుంబాన్ని పరిశ్రమలో ఉంచారు ఒక ప్రొడ్యూసర్గా ఒక ఎగ్జిబిటర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ కుటుంబం కొనసాగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇబ్బంది పెట్టాడో మీరు ఒకసారి చెప్పండి మీ సినిమాని ఏం ఇబ్బంది పెట్టారు నేను చెప్పింది అబద్ధమా అవాస్తవమా ఏంటండి పవన్ నాయుడు గారు నన్ను సన్నాసి అన్నాడా చౌదరి గారు మీరు ఆగండి పవన్ నాయుడు గారు మేము సుట్టాలం కులపోళం మేమంతా కాపునా కొడుకులం మేమేం వంద తిట్టుకుంటాం ఇన్ని మేమే మధ్యలో మీరెందుకు దూరిపోతారు నేను సన్నాసి అనుకోండి నే కాపునా కొడుకునే సన్నాసిని ఆడెవడు సన్నాసినారు సన్నాసేగా మా పవన్ నాయుడు గారు అనుకుంటాం మేము ఆ ఏరావూరి అనుకుంటాం సన్నాసి అనుకుంటాం అంత ఒక్కలం కదా తప్పేం లేదు నేను తప్పుగా కూడా అనుకోవట్లేదు ఆడు సన్నాసినారు సన్నాసి పవన్ నాయుడు గారు మేమంతా ఒకటే సుట్టాలం కాపులం ఇక మా వాడు మాట్లాడతాడు మరి మేము చుట్టాలం కాబట్టి ఇక తీర్థదేశం కాబట్టి ఇక దాయిత్యం ఎందుకు ఆడు మేమంతా ఒకటే కదా ఒక తానలో మొక్కలం ఈరోజు సాయి ధర్మ తేరి గారు ఏ యాక్సిడెంట్ గురించి కూడా మా వాడు మాట్లాడాడు మా ఎదన్నర ఎదలో మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే మీడియాది తప్పు మీకు బుద్ధి ఉందారా మీడియా మీకు ధైర్యం ఉందారా సన్నాసులారా మీడియా వాళ్ళారా అని మాట్లాడతాడు అసలు మీడియా తప్పేంటి దీంట్లో మీడియా పాపమేంటి సాయి తరుణ్ దేజ్ గారు మీకులాగా అంటే మా పవన్ కళ్యాణ్ గారిలాగా తప్పుడోడు కాదు మంచి కుర్రోడు బుద్ధిమంతుడు అందరితో వినయంగా ఉంటాడు సినిమా ఇండస్ట్రీలో అందరికీ అరే మంచి బాలుడు అనే పేరుంది ఆ కుర్రోడిని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు అసలు యాక్సిడెంట్ రోజు జరిగిందేంటి మీడియా చెప్పిందేంటి మీడియా పాపమేంటి అసలు మనకి ఇందులో మీడియాక గుండికాయ లేనిది మావడిక మా పీకే గాడిక ఎవడకి లేదు మీడియా ఏం చెప్పింది తెలంగాణ పోలీస్ ఏదైతే చెప్పిందో ఎఫ్ఐఆర్ కట్టిందో నిర్లక్ష్యంగా అతివేగంగా బండి నడపటం వల్ల యాక్సిడెంట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టిన మాట వాస్తవమా కాదా దాన్ని మీడియాలు చెప్పింది నువ్వు తప్పుపడితే ఎవరిని పట్టాలి తెలంగాణ పోలీసుని తిట్టు నీకు దమ్ము ఉంటే గుండెకాయ ఉంటే పోటుగాండి అని చెప్తావుగా మాట్లాడేవుగా నిన్న కూడా కేసీఆర్ని తిట్టు ఏ మన దగ్గర లివ్వాయి లోపలికి వెళ్ళిపోయినాయా ఏమైంది దమ్ము ధైర్యం మాట్లాడేవుగా జగన్మోహన్ రెడ్డి గారు లోకువా నీకు కేసీఆర్ అనలేవా కేసీఆర్ని సన్నాసి ఎదవా లుచ్చా అని తిట్టలేవా గజ గజ కారిపోతుంది ప్యాంట్లో ఇవన్నీ అందరికి తెలుసు సినిమా తెర మీద అయితే ఎవడు ఎదురు మాట్లాడేది ఉండదు నువ్వు వినేది ఉండదు తెర మీద నాలుగు డైలాగులు చెప్పావనుకో కెమెరా ముందు మాట్లాడతావు అదేదో రీల్ వస్తుంది ఎవడగాడు నచ్చినోడు చూస్తాడు నచ్చినోడు పోతాడు వాళ్ళేం తిట్టినా కూడా నీకు వినపడదు నిన్ను కామెంట్ చేసినా నీకు వినపడదు కానీ ఇట్లా ఇట్లా అంటే వచ్చి నోరుంది కదా అని ఇది రిపబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఇది రిపబ్లిక్ ఇండియానే రిపబ్లిక్ ఇండియా కాబట్టే మనం పిచ్చ వాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే నాన్న పీకే వింటున్నావని అనుకుంటున్నా ఎందుకంటే నాకు నువ్వు పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్వు నువ్వు ఎందుకంటే నా కోసం బందరొచ్చావు షూటింగ్ వకీల్ సాబ్ షూటింగ్ ఆపేసి బెదవడొచ్చు పడుకుని
నీ కాల్షీటు విలువ ఎంతో నీకు తెలుసు కదా. బెదవాడు వచ్చి పడుకుని పొద్దున్నే లేచి బందరు వచ్చి బందర్లో నన్ను తిట్టి వెనక్కి వెళ్ళావు అంటే నా ఫ్యాన్ నాకు నీ నీ మనసు నిండా నేను ఉన్నాను. నీకు కంపరమో చికాకో లేకపోతే ఈడెవడరా నన్ను దగులుకున్నాడేట అని చెప్పని నీకు ఒక గగురుపాటో అక్కడికి వస్తావు. ఎవడా నీ ఎమ్మెల్యే అంటావు. మరి అక్కడ దాకా ఎందుకు వచ్చావు అంటే ఏ ఊరు వస్తున్నావో ఎమ్మెల్యే కూడా తెలియనటువంటి సొంటన్నర సొంటవా నువ్వు ఎలా పీకే అంటే మనలో మనందరం కాపులని మాట్లాడుకున్నా అంతేగాని సభ్యత వదిలేసి మాట్లాడట్లా. సభ్యతగా ఉంటే వేరే మాట్లాడతాం. మనందరం చుట్టాలం కదా. ఏరా ఊరే అనుకున్నా నువ్వు నన్ను సన్నాసన్న నేను నేను ఏరా సొంట సొంటన్నర సొంట అన్న తప్పే ఉంది. మనందరం ఒకే ఫ్యామిలీ కదా ఒకే కులం కదా మనం.